ప్రైజ్ ద లార్డ్ ప్రభువు నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుంచి సామెతలు 8వ అధ్యాయం సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశ్రయించునుగాక. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఇక్కడ మనము చూసినట్టయితే దేవుని యొక్క ప్రేమ రెండు విధాలుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. రెండు విధాలుగా ఇది ఒక దేవునిలో మాత్రమే కాదు, కానీ మనందరిలో కూడా ఎంతో సత్యం ఇది. ఎందుకంటే మనం కూడా మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తుంటాం. కాబట్టి మనము దేవునిలో ఉండే ప్రేమకు మనకి ఏ విధంగా రెండు రీతులుగా కనిపిస్తుందో మరి ఈ సమయంలో మనం చూడాలి. రెండు రకాలు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. ఇక్కడ రెండు విధాలుగా అంటే, మొదటగా దేవుని ప్రేమ మొదటి దశ ప్రేమ ఎలాంటిదంటే, మనం చూస్తాం కదా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. చూడండి, ఇది మొదటి దశ ప్రేమ, దేవునిది మొదటి దశ ప్రేమ. ఈ ప్రేమ దేవుడు సర్వప్రపంచానికి, తరతరాలలోని సర్వ ప్రజానికానికి చూపించినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ ఈ మొదటి దశ ప్రేమ. ఆకాశ మహాకాశములను అంతరిక్షం అంటున్నటువంటి దేవుని యొక్క మహా గొప్ప అనిర్వచనీయమైనటువంటి ప్రేమ ఇది. ఈ ప్రేమకు, ఈ దేవుని మొదటి దశ ప్రేమకు మరి దాని ఎత్తు ఎంతో తెలియదు, దాని లోతు ఎంతో, దాని పొడవు ఎంతో, దాని వెడల్పు ఎంతో, అంతు చిక్కనటువంటి సువిశాలమైనటువంటి ప్రేమ. ఇంకా అంత మాత్రమే కాకుండా ఈ మొదటి దశ ప్రేమ మరణము కంటే ఎంతో బలమైన ప్రేమ. మరణం కంటే, ఎందుకంటే పాపిని వాని పాప బంధకముల నుండి శాశ్వతంగా విడిపించి గొప్ప రక్షణ, పాప క్షమాపణ, పరలోకాన్ని కేవలం ఉచితంగానే తనని నమ్ముకున్నటువంటి వారికి దయచేసేటువంటి ఈ దివ్యమైనటువంటి ప్రేమ ఈ మొదటి దశ ప్రేమ. ఈ మొదటి దశ ప్రేమ చూసినట్టయితే ఇహపర సుఖము, ఆశీర్వాదాలు, దీవెనలు ఎంతో మెండుగా దండిగా దయచేసేటువంటి ప్రేమ. అంత మాత్రమే కాకుండా ఈ సాటి లేనటువంటి, పోటీ లేనటువంటి, మేటి అసాధారణమైనటువంటి, అనూయమైనటువంటి ఈ ప్రేమ సర్వప్రపంచానికి, అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, సర్వప్రపంచానికి, తరతరాలలోని సర్వ ప్రజానికానికి కూడా, పరలోకానికి బద్ధ శత్రు అయినటువంటి సాతానును పూర్తిగా కంగు తినిపించినటువంటి ప్రేమ ఈ మొదటి దశ ప్రేమ. ఎందుకంటే పరలోకములోని సకల దూతలకు, భూమి మీద ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు గొప్ప ఆనందం కలిగించేటువంటి ప్రేమ ఇది ఈ మొదటి దశ ప్రేమ. కేవలము ఈ ప్రేమ ద్వారానే మనము ఎంతో గొప్ప రక్షణ పొంది దేవుని బిడ్డలముగా, పరిశుద్ధులముగా, పరలోక పౌరులముగా
దుఃఖము నిట్టూర్పు లేనటువంటి నిత్యానంద భరితులుగా చేయబడినటువంటి వారం ఈ మొదటి దశ ప్రేమ, ఆ దేవుని యొక్క ప్రేమ. అందుకే మనమందరం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఏం చేస్తుంటున్నాం, నిత్యము దేవుణ్ణి నిత్యము ఆయన సన్నిధిలో చేరి ఆయన్ను ఆరాధించే విధంగా, ఆయన సన్నిధిలో ప్రార్థించే విధంగా అంత మాత్రమే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చేస్తున్నటువంటి వారం ఆ మొదటి దశ ప్రేమ దేవునిది. కాబట్టి పరలోకంలోని సకల దూతలతో, పరదైసులోని సకల తేజోవాసులతో, భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులతో కలిసి గొప్ప సహవాసముగా మనము ప్రభువుని నిండారులుగా మనము సేవిస్తున్నటువంటి వారం. ఇది మొదటి దశ ప్రేమ. ఇక రెండో దశ ప్రేమ మనం చూసినట్టయితే, రెండో దశ ప్రేమ దేవుడు మనల్ని ఎంతో అతీతంగా అంటే హయ్యెస్ట్ రేంజ్లో ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడని దాన్ని బట్టి ఆయన మన కొరకు తన ప్రాణాలను సైతము మన విమోచన క్రయధనముగా పెట్టాడని మనం మొదటి దశ ప్రేమలో మనము చూసాం. అయితే ఇప్పుడు ఈ రెండో దశ ప్రేమలో మనం ఏం చూస్తామంటే, జాగ్రత్తగా వినండి, రెండో దశ ప్రేమలో ఆయనను ప్రేమించినప్పుడే ఆయన ప్రేమను మనము పొందగలము, అది గుర్తుపెట్టుకోండి. అయిపోయింది మొదటి దశ ప్రేమ, ఆయన అంత ప్రేమమయుడు, ఆయన మన కొరకు అంత ప్రేమ కలిగి మన కొరకు ప్రాణం పెట్టినాడు, మన విమోచన క్రయధనంగా తనకు తాను అర్పించుకున్నాడు మొదటి దశ ప్రేమలో. ఈ రెండవ దశ ప్రేమలో ఆయనను ప్రేమించినప్పుడే ఆయన ప్రేమను మనము పొందగలం, అది విషయం. కాబట్టి మనం ఏ విధంగా ఆయనను ప్రేమించాలి అని మనం చూసుకున్నట్టయితే, ఏ విధంగా మనం ప్రేమించాలి అంటే బైబిల్లో స్పష్టంగా దేవుణ్ణి మనము ఏ విధంగా ప్రేమించాలనే విషయాలు ఎంతో క్లుప్తంగా మనకు రాయబడినాయి. దాని కొన్ని మాటలు చూసుకుందాం. మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమించాలి అంటే ద్వితీయోపదేశ కాండము 5:6 నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. చూసిరా, ఇది రెండో దశ ప్రేమ. మనము ప్రేమించినప్పుడే ఆయన ప్రేమను మనం పొందగలము. అయితే ఏ విధంగా ఆయన ప్రేమించాలంటే, ఈ విధంగా మనం ఆయన ప్రేమించాలంట, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆయన ప్రేమించాలి. ప్రేమిస్తున్నామే మనం? ఏదో ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నాం. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ బైబిల్ గురించి పూర్తిగా తెలియనటువంటి వారు ఏమనుకుంటారంటే, పాత నిబంధనలో కనిపించే దేవుడు ప్రేమలేని కఠినుడు అనుకుంటారు. కృత నిబంధనలో యేసు ప్రభువుగా వెళ్ళినటువంటి దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు అని భావిస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు, ఎందుకంటే వారికి బైబిల్ గురించి పూర్తిగా తెలియనటువంటి వారికి ఆ విధంగా అనుకుంటుంటారు. ఎందుకంటే దేవుడు ఒకడే. పాత కొత్త నిబంధనలో కూడా ఆయనను, మనుషులను ప్రేమించే దేవుడుగా, తిరిగి వారి ప్రేమను కోరుకునే దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. మొదటి ఆయన ప్రేమిస్తాడు. మనం చూసుకున్నాము మొదటి దశ ప్రేమ, రెండో దశ ప్రేమలో ఆయన మనల్ని, మన ప్రేమను కోరుకునే దేవుడుగా. ఎవరైనా ఏమనుకుంటారంటే, మనం ప్రేమించాలనుకుంటామా అనుకోమా? ఎవరైనా మనం ప్రేమిస్తేనే సరిపోదు, ఇతరుల ప్రేమను మనం, ఇతరులు నన్ను ప్రేమించాలి అని అనుకుంటాం చాలా వరకు. అయితే దేవుడు కూడా అదేవిధంగా అనుకుంటాడు, నన్ను ప్రేమించాలని. అంటే ఎవరైతే తిరిగి వారి ప్రేమను, అంటే ఆయన కోరుకునే దేవుడుగా తిరిగి ప్రేమను కోరుకుంటాడు, అయ్యో నా బిడ్డ నన్ను ప్రేమిస్తే బాగుండు, ఎట్లా, పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తే బాగుండు, పూర్ణ శక్తితో నన్ను ప్రేమిస్తే బాగుండు అని ఆ విధంగా మనం ప్రేమించినప్పుడు అప్పుడు మనల్ని ఆయన ప్రేమిస్తాడు. అది దేవుని ప్రేమ, రెండో దశ ప్రేమ. ఎందుకంటే
ఈ ధర్మశాస్త్రం అంతటిలో కూడా ఆజ్ఞలన్నింటిలో కూడా రెండు ప్రధానమైన ఆజ్ఞలు ప్రేమకు సంబంధించినవిగానే చూస్తాం. ప్రధానమైనటువంటి ఆజ్ఞలు పదాజ్ఞలలో రెండు ప్రధానమైన ఆజ్ఞలు రెండు మొదటి రెండు ప్రేమకు సంబంధించినవే. మనం ఒకటి చూసుకున్నాము పూర్ణాత్మతో పూర్ణశక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో అని. రెండవది లేవికాండం 19:10 ఉంటుంది, నిన్ను వలని పొరుగువాని ప్రేమింపవలను అని ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను, అది ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలలో మొదటి రెండు ఆజ్ఞలు కూడా ప్రేమకు సంబంధించినవే. అందుకని యేసు ప్రభు వారు కూడా మరి ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో కూడా మార్క్స్ వార్త 12:29-30 కూడా ఇదే మాటలు చెప్పినాడు. కాబట్టి నిజంగా పాత నిబంధనలో చూసినట్టయితే సంఖ్యాకాండంలో 14:24 చూస్తే నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించెను అని సాక్ష్యం పొందినాడు. కాబట్టి ఈ దినాల్లో మన విశ్వాసమైన మనందరినీ కూడా ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఆ విధంగా ఉండాలని, ఆయనను ఎట్లా పూర్ణ మనస్సుతో ఆయనను అనుసరించాలని కోరుకునే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. కాబట్టి మన ప్రేమను కోరుకునే దేవుడు రెండవ దశలో మన ప్రేమను మన మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో ఆయనను అనుసరిస్తే ఆయన మనలను ప్రేమించే దేవుడిగా ఉంటాడు. అదేవిధంగా మరి అపోస్తల కార్యం 13:22 కూడా మన పితరుడైన దావీదు కూడా దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. ఏమంటాడు, దావీదు దేవుని హృదయానుసారుడని సాక్ష్యం పొందినాడు. హృదయానుసారుడు సుశీలా దేవునికి హృదయానుసారంగా ఉండాలి, అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఇది రెండవ దశ ప్రేమ. కాబట్టి ప్రియమైన వారు మనం కూడా మన కోసం కాకుండా నేటి నిండైనా నేటి ఈ రోజు నుంచి అయినా మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి గొప్ప రక్షణ దయచేసినటువంటి మన ప్రభు యేసుక్రీస్తు వారిని మనము పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో పూర్ణ మనసుతో అంతం వరకు ప్రేమించేవారంగా ఉండాలి. అప్పుడు ఆయన ప్రేమ మన మీద ఎప్పుడు ఉంటుంది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో 12 చూస్తే, ప్రకటన గ్రంథము 12:11 చూస్తే పన్నెండవ అధ్యాయం 11వ వచనం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూసిరా, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. సాక్ష్యాన్ని బట్టి అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యాన్ని గురించి. ఈ లోకంలో ప్రతి విశ్వాసి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం సాక్ష్యం అనగానే మన సాక్ష్యం కాదు అక్కడ, క్రీస్తును ప్రభు నన్ను ఏ విధంగా రక్షించినాడు, ఏ విధంగా ఉంటిని, ఈ విధంగా క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పినటువంటి క్రైస్తవుడు ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అక్కడ మనం 11వ వచనంలో చూస్తే ప్రాణాల మీద వారికి ప్రేమ లేదు, వారికి తండ్రి దేవుని మీద ప్రభు యేసుక్రీస్తు వారి మీద వారికి ఏముంది, పూర్ణమైనటువంటి పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ఆయనను ప్రేమించేవారుగా ఉన్నారు. అది కాబట్టి ఇంకా రెండవదిగా చూస్తే ఏ విధంగా మనము ఆయన ప్రేమించాలి అంటే చూడండి మంచి మాట చూస్తాం. కీర్తనలు 97వ కీర్తన 10వ వచనం చూస్తే యెహోవాను ప్రేమించు వారలరా చెడుతనమును అసహించుకొనుడి. ఏం చేయాలట, యెహోవాను ప్రేమించు వారలరా చెడుతనమును అసహించుకొనుడి. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో నేను ప్రేమిస్తున్నాను ఏదో నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని కాదు, దేవుణ్ణి ప్రేమిస్తే యెహోవాను ప్రేమించేటటువంటి వారలరా మీరు చెడుతనమును అసహించుకోవాలి. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు సమస్తమైనటువంటి పాపాన్ని ద్వేషాన్ని దుర్నీతిని దుష్టత్వాన్ని ప్రతిదాన్ని దేవుడు ఏదైతే అసహించుకుంటాడో దాన్ని ఏం చేయాలి,
దానితో ఎడతెగని పోరాటానికి మనం సిద్ధంగా ఉండాలి. అది దేవుణ్ణి ప్రేమించేవారలరా మీరు చెడుతనని అసహించుకోండి. ఎందుకంటే మనము దేవుణ్ణి లేకపోతే ఏదన్నా ఒకటి తప్పకుండా ఉండాల్సిందే, ఎవరన్నా ఒకరిని ఎన్నుకోవాల్సిందే. ఇటు దేవుడా ఇటు లోకమా, దేవుడా లేకపోతే పాపమా, దేవుడా చెడువా, ఏదన్నా ఒకటి మనం ఎన్నుకోవాల్సిందే. లోకంలో అవ్వ కావాలి భూమి కావాలంటే కలవదు, రెండు పడవల మీద ప్రయాణం చేస్తానంటే కలవదు. ఇటు దేవుడు కావాలన్నా లేకపోతే చెడు లేకపోతే పాపము లేకపోతే లోకము కావాలన్నా, రెండింటి లేదో మనం ఒకటి కోరుకోవాల్సిన విషయం. రెండు కలవాలంటే మాత్రము అది అసాధ్యం. నేను ఇటు చెడుతో ఉంటాను పాపంతో ఉంటాను అటు దేవుణ్ణి ప్రేమిస్తాను అంటే అది అసాధ్యం. కాబట్టి మనం దేవుని ఎంతగా ప్రేమిస్తామో చెడునంతగా ద్వేషిస్తాం. అది గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసు మనకి ఏ విధంగా ఎంతగా మనం దేవుని ప్రేమిస్తూ ఉంటామో చెడునంతగా మనం ద్వేషిస్తూ ఉంటాం. ఒకవేళ చెడునే ప్రేమిస్తూ ఉన్నాము అంటే దేవుణ్ణి ఎంతగానో ద్వేషిస్తూ ఉన్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా, చెడును పాపాన్ని లోకాన్ని చెడు దేవునికి అసహ్యమైన దాన్ని ప్రేమిస్తున్నానా, అది మనం తీర్మానం చేసుకోవాల్సింది మనమే. రెండు కావాలంటే మాత్రం కాదు. మనం దేవుని ప్రేమిస్తూ ఉంటే పాపాన్ని చెడును ద్వేషిస్తాము. చెడును ప్రేమిస్తున్నామంటే ప్రభువుని ఆటోమేటిక్గా దేవుణ్ణి ద్వేషిస్తున్నటువంటి విషయము తప్పదు అనుకోవాల్సింది అంతేగా. తర్వాత ఇంకో చూడండి, ఇదే సామెతల్లో 8వ అధ్యాయం చదువుకున్న 8వ అధ్యాయంలో 13వ వచనంలో 8:13లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే అనుంది. చెడుతనమును అసహించుకోవడమే దేవుని ప్రేమించడం అంటే అర్థం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణి ప్రేమించుట అంటే మన జీవితమంతా మన నడవడిలో మన ప్రవర్తనలో మన సాక్ష్యములో ఏ పాపం లేకుండా మనలను మనము కాపాడుకోవాలి. అది విషయం, మనలను మనమే కాపాడుకోవాలి. అదే దేవుని ప్రేమించడం అంటే. కాబట్టి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి మనం ఏ విధంగా దేవుని ప్రేమించాలి, ఆ విధంగా చెడును అసహించుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన భయందు భయభక్తులు కలిగి ఉండాలి, పాపమును చెడుతనము అసహించుకోవాలి. కానీ మూడవదిగా చూస్తే కీర్తన 26వ కీర్తన 8వ వచనంలో యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎక్కడుండు దేవుడు ఎదురుగా వయసు ప్రభు వారు ఉంటే ఓ నీ ప్రేమిస్తుంటుని వాటేసుకుంటుంటుని ఆయన దగ్గరనే ఉంటుంటుని ఆయన అత్తుకొని ఉంటుంటుని ఆయన విడిచిపెట్టిపోకపోతుంటుని అని అనుకుంటుంటాం. దేవుణ్ణి ప్రేమించాలంటే ఏ విధంగా ప్రేమించాలి, నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. దేవుని మందిరములో ఏముంటుంది, దేవుని మహిమ ఉంటుంది, తేజోమహిమ ఉంటుంది. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. అందుకనే చూడండి, ఇదే దావీదు యొక్క అనుభవంలో 27వ కీర్తనలో మంచి అనుభవం చూస్తాం. 27వ కీర్తన 4వ వచనంలో యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని దానిని నేను వెతుకుతున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ఆయన దేవుని ఆ విధంగా ప్రేమిస్తున్నాడు. దావీదు యొక్క అనుభవం అది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మందిరాన్ని ప్రేమించడం, ఆయన తేజోమయమ నిలుచు స్థలాన్ని ప్రేమించడం. కాబట్టి నిజంగా దేవుని ప్రేమించడం అంటే ఆయన మందిరాన్ని ప్రేమించడం, ఆయన తేజోమయమ నిలుచు స్థలం అది. తేజోమయమ నిలిచే స్థలం దేవుని మందిరం. రుందా మనకు అనుభవం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి దేవుడు మనం ప్రేమించాలంటే మన ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనను ప్రేమించాలంటే మనం ఆయనను మొదలుగా ప్రేమించాలి. అందుకని చూడండి,
అపొస్తలుల గారి రెండవ అధ్యాయము 46వ వచనంలో ఒక మాట చూస్తాం మనం. 46వ వచనంలో మరియు అనేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో ఏం చేస్తున్నారు? తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉంటున్నారు. దేవుని మందిరం, దేవుని ఆలయంలో మనమే ఒక ఆదివారం నాడు ఒక్క 2 గంటల కొరకు కష్ట కష్టంగా మనము మందిరానికి రావాలని అనుకుంటున్నాం. అది ఏదో కష్టంగా ఒక పోవాలి కదా, తప్పదు కదా అన్నట్టు. కానీ ఇక్కడ చూడండి, మన ఆది సంఘంలో ఆది సంఘం మొట్టమొదలు సంఘస్థులు ఏ విధంగా ఉంటున్నారు? వారు ఏక మనస్కులై, మనలో ఉన్న మనకు ఏక మనసు ఉంటుందా? వారు ఏక మనసులు ఎంతమంది పైన చూస్తే దాదాపు 3,000 మంది ఏక మనసు కలిగి ఉన్నారంటగా చూస్తుంటాం. వారు ఏక మనస్సై కలిగి అందరూ వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుని ప్రేమించాలి. ఆయన నన్ను ప్రేమించాలంటే నేను దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే ఆయన తేజో మహిమ నిలిచే స్థలము ప్రేమించాలి, అంటే అది దేవుని మందిరము అని వారికి తెలుసు. కనుక వారందరూ ఏక మనస్సు కలిగిన వారే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు. అది విషయం, తప్పక కూడుకొనుచు, ఇంటింటి రొట్టె విడుచు, దేవుణ్ణి స్తుతించు, ప్రజలందరి వలన దయ. ప్రజలందరి వల్ల దయ పొందలేకపోతున్నాం ఈ దినాల్లో. మనం చూస్తే ప్రజల దయ మన మీద ఉండలేదు. కారణం, మనం దేవుని ప్రేమను మన ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరుకునే దేవుడు ప్రేమించలేకపోతుంటున్నాం కాబట్టి దేవుని ప్రేమ మన మీద ఉండలేకపోతుంటుంది. కాబట్టి దయ, మనుషుల దయ కూడా, ప్రజలందరి దయ కూడా మన మీద లేకుండా పోతుంది. ఎప్పుడైతే మనము దేవుడు మన ప్రేమను కోరుకుంటున్నాడో ఆ ప్రేమను ఆయనకి ఇస్తే, ఆయన ప్రేమ మన మీద ఉంటే ప్రజలందరి వలన దయ పొందుతాం. అది షరతు. దేవుని ప్రేమ కూడా షరతు ఉంటుంది, షరతులతో కూడిన ప్రేమ. మొదటి దశ ప్రేమ షరతులతో కూడిన ప్రేమ కాదు, అది ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. రెండవ దశ ప్రేమనే మన ప్రేమ కోరుకుంటుంది, తర్వాత దేవుని ప్రేమ మనను ప్రేమిస్తుంటుంది. కాబట్టి ప్రేమంటే వల్ల రాదు. దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి, ఆయన తేజో మహిమ నిలిచే స్థలాన్ని మనం ప్రేమించాలి, మనం ఏక మనస్సు కలిగిన వారంగా ఉండాలి, సాధ్యమైనంత వరకు మనం విశ్వాసం కలుసుకోవాలి, మనం స్తుతిస్తూ ఉండాలి, అప్పుడు దేవుని దయ మనుషుల దయ మన మీద ఉంటుంది. కాబట్టి అందుకనే చూడండి, ఇంకా 42వ వచనం చూస్తే, 42వ వచనం 2:42 వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందున రొట్టె విరుచుటను ప్రార్థన చేయుటందును ఎడతెగక అంటే ఏం చేస్తున్నారు? ప్రతిదినము దేవాలయంలో ఇంటింట మానక. కాబట్టి ఆ విధమైనటువంటి సహవాసాన్ని, దేవుని వాక్యాన్ని, మందిరంలో ఏముంటుంది? మందిరంలో ఉండేది ఇదే కదా. దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తే దేవుని మందిరంలో ఉండేది ఏముంటుంది? అపొస్తలుల బోధ ఉంటుంది, వాక్యం ఉంటుంది, సహవాసం ఉంటుంది, దేవుని బిడ్డల సహవాసం ఉంటుంది, రొట్టె విరుచుట ఉంటుంది, ప్రార్థన చేయటం ఉంటుంది. ఇది మనకు మందిరంలో దొరికేది, ఆయన తేజోమయం అనిచ్చే స్థలంలో మనకు దొరికేటువంటిది ఇది. కాబట్టి అప్పుడు ఆ అనుభవంలో మనము దేవుణ్ణి ప్రేమించినట్టు, అప్పుడు దేవుడు మనం ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను. అందుకనే దావీదు ఒక దగ్గర మంచి మాట అంటాడు చూడండి, 122వ కీర్తనలో 122వ కీర్తన మొదటి వచనంలో యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించి తిని. చూసిరా, ఆయన రాజు అయినప్పటికీ జనులు దేవుని మందిరం పోదామంటే ఆయన సంతోషించిండట. అంటే దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని నిజ ఆరాధనను, దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించే వ్యక్తి, ఎందుకంటే దేవుని వింటే విషయంలో మన మనస్తత్వమే మన ఆత్మీయమైనటువంటి స్థితికి సూచన. దేవుని మందిరం మీద మనకు మనకి ఏ విషయంలో ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందో అదే ఆత్మీయమైన స్థితికి సూచన. దేవుడు తెలుసుకుంటాడు ఏ విధంగా నన్ను ప్రేమిస్తున్నారు వీళ్ళు అనే విషయాన్ని. అందుకని అక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. మనం సంతోషిస్తామని పోదాను రా అంటే నాకేం పని లేదు, నీకంటే పని లేదు, పోతున్నావు కానీ మాకేం పని లేదా, ముఖంతో మార్చుకుంటారు రమ్మంటే.
కాబట్టి జనులు మనము దేవుని ఆలయానికి పోదాం రా అంటే మనం సంతోషించాలి. అక్కడనే చూస్తాడు మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని దేవుడు చూస్తాడు. నన్ను ప్రేమిస్తున్నాడు నా బిడ్డ అని మన స్థితిని ఆయన చూస్తాడు. కాబట్టి ఈ అంటే మనం ఈ విషయంలో మనం ఏమర్థం చేసుకోవాలంటే దీని భావం ఏంటంటే దేవుని మందిరము సేవా కార్యక్రమాలన్నిటిలో కూడా భక్తి మర్యాదలతో పాలు పుచ్చుకునుటయే. కార్యక్రమాలు ఉంటాయి, సంఘ కార్యక్రమాలు ఉంటాయి, అన్నిటిలో భక్తి మర్యాదలతో పాలు పుచ్చుకోవాలి. ఏదో పిలిచిండ్రు కదా, ఏదో బలవంతంగా రమ్మన్నాడు కదా పోతున్నా కదా అని కాకుండా సేవా కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. మందిరం ఉన్నప్పుడు మందిరంలో కార్యక్రమాలు ఉంటాయి, సువార్త ఉంటుంది, విజిటింగ్ ఉంటుంది, సంఘ ప్రార్థన ఉంటుంది, ఉపవాస ప్రార్థన ఉంటుంది, బైబిల్ స్టడీ ఉంటుంది, ఇంకా ఎన్నో కార్యక్రమాలు మందిరంలో ఉంటాయి. ఇవన్నిటిలో కూడా ఈ సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తి మర్యాదలతో పాలు పుచ్చుకున్నట్టే ఆయనను మనం ప్రేమించడము. కాబట్టి నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుతున్నాను, ఈ రెండవ దశ ప్రేమలో దేవుడు ఆ విధంగా. ఇంకో నాలుగో వచనం నాలుగో విషయంలో చూస్తే 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. చూడండి, దేన్ని ప్రేమించాలట? నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించువారికి ఎంతో నెమ్మది. ఈ దినాల్లో చాలామంది నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, కలవరాలతో, కలతలతో, కలహాలతో ఉంటున్నటువంటి దినాలు మనం చూస్తుంటున్నాం. భయాలతో, భయాందోళనతో కూడినటువంటి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేమంటే వాళ్ళరా, మనము దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే, అంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యం వింటే నీకు హృదయంలో నెమ్మది ఉంటుంది, నీ హృదయంలో సమాధానం ఉంటుంది, నీ హృదయంలో శాంతి ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది అంటే వాక్యాన్ని విని దానిని బట్టి ప్రవర్తించడము. దానిని బట్టి అంత మాత్రమే కాకుండా సువార్త ప్రకటించి అనేకులను దేవుని రాజ్యమునకు సమకూర్చడము ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే. వారికి ఎంతో నెమ్మది ఉంటుంది, ఎంతో సమాధానం ఉంటుంది. కాబట్టి అందుకని ఏమంటుందంటే వారు తూలి తొట్టిల్లు కారణమేం లేదు. చాలామంది తూలి తొట్టిల్లుతుంటారు విశ్వాసంలో నుంచి, కారణమేం లేదు. ఇదే కారణం, ధర్మశాస్త్రాన్ని ప్రేమించకుండా సమాధానం లేకుండా ఉంటుంటారు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఏం చేద్దాం ఇప్పుడు ఈరోజు నుంచైనా? దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిద్దాం, దేవుని ప్రేమిద్దాం. దేవుడు కోరుకునే ప్రేమను దేవునికి ఇస్తే దేవుడు మనలను ప్రేమిస్తాడు. అందుకనే చూడండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనంలో చూస్తే, మీరు నన్ను ప్రేమించిన యెడల నాజ్ఞలు గైకొందురు. అంటే దేవుణ్ణి ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞలు గైకోవడమే, ఇంకేదో అని కాదు. ఏంటిది ఆయన ఆజ్ఞలు? కొత్త నిబంధన ప్రకారంగా ఆయన ఆజ్ఞలు ఏమిటంటే, అపొస్తల కార్యం 17వ అధ్యాయం 37వ వచనంలో ఒక ఆజ్ఞ ఉంది. ఏంటిదంటే, ఇప్పుడైతే అందరును మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. కాబట్టి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే మారు మనసు పొందుట. ఇంకా ఈ సమయంలో దేవుని మాటలు వింటే వారికి ఎవరైనా మారు మనసు లేకపోతే అదే మొదటి ఆజ్ఞ, నీవు మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. రెండవదిగా మనం చూస్తే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును అని రాయబడింది ఆజ్ఞ ఇది కూడా. కాబట్టి మారు మనసు పొంది మనం కాలయాపన చేయకుండా, వాయిదాలు వేయకుండా, రేపు మాపు అనకుండా వెంటనే బాప్తిసం పొందుట మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ. చాలామంది మారు మనసు పొందుతారు కానీ బాప్తిసం తీసుకోరు. మారు మనసు పొంది మనం నీతిమంతులుగా నీతి కార్యాలు చేయటంలో బాప్తిసం తొలి అడుగు. ఈ తొలి అడుగు బాప్తిసం లేకుండా నువ్వు నీతిమంతునే కాలేవు, నీతి కార్యాలు చేయలేవు. చేసినా కానీ అవన్నీ
ప్రయోజనం లేనివి. ఎప్పుడు బాప్తిసం తీసుకొనకుండా. గుర్తుపెట్టుకోండి, ఇంకెవరైనా ఈ మాటలు వింటున్న వారు ఇంకా బాప్తిసం తీసుకొనకుండా ఉంటే మారు మనసు పొందుతారు, ఆచారాలు వదిలిపెడతారు, పాపక్షమాపణ పొందుతారు, ప్రభువుని అడుగుతారు, పాశ్చాత్తాపడతారు. ఓకే, అంతవరకు అంతా బాగానే ఉంది. కానీ బాప్తిసం కాడికి వస్తారు కల్లా వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తుంటారు, వాయిదాలు వేస్తుంటారు, రేపు మాపు రేపు మాపు అని. కాబట్టి బాప్తిసం పొందకుండా నీతిమంతులు నీతి కార్యాలు చేయడంలో బాప్తిసం తొలి అడుగు అని గుర్తుపెట్టుకోండి. అందుకని ఎందుకంటే యేసుప్రభు వారు అన్నాడు, తను బాప్తిసం తీసుకుంటానికి బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నేను నీ దగ్గర తీసుకోవాల్సిన వాడిని కదా, నువ్వు నా దగ్గర బాప్తిసం తీసుకుంటావా అంటే నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నది అంటాడు. కాబట్టి రక్షింపబడిన వెంటనే బాప్తిసం తీసుకోవాలి, అది విషయం గుర్తుపెట్టుకోండి. రక్షింపబడిన వెంటనే అంటే యేసు ప్రభు నా కొరకు నీ కొరకు మరణించి తిరిగి లేచిండని, యేసు ప్రభు వారు నా కొరకు మరణించి తిరిగి లేచిండు, సమాధి చేయబడి మూడదని లేచిండు, నన్ను క్షమించడానికి రక్తం కార్చిండు అని నువ్వు నమ్మితే వెంటనే బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు నీతిమంతంగా తీర్చబడతావు, అప్పుడు నీతి కార్యాలు చేయడంలో ఇది బాప్తిసం అనేది తొలి అడుగు, గుర్తుపెట్టుకోండి. అది ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ. మూడో చూస్తే ప్రభు బల్ల, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ. మనము ప్రతి ఆదివారము బల్ల తీసుకోవాలి, ఆయన రొట్టె తీసుకోవాలి, ఆయన శరీర రక్తంలో పాలు పొందాలి. నాలుగవదిగా చూస్తే యోహాను సువార్త 13:34 మీరును ఒకరినొకరు ప్రేమింపవల్లని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అంటే మీరు ఒకరినొకరు విశ్వాసులమైన మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలా చేయాలని కేవలము వారిని విన్నవించుకోలేదు, కేవలం వారిని విన్నవించుకోలేదు, సలహా ఇవ్వలేదు, ఏం చేసాడు, ఆజ్ఞ ఇచ్చినాడు. అది ఆజ్ఞ, ఆజ్ఞ గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనది శ్రేష్టమైనది అయినటువంటి ఆజ్ఞను ఆయన ఇస్తుంటున్నాడు, అది విషయం. ఎందుకంటే మనము విశ్వాసులంగా, మనము ప్రతి సంఘములో ప్రతి సభ్యులంగా ఇతర సభ్యుల పట్ల చూపవలసిన ప్రేమ ప్రత్యేకమైనది, ప్రత్యేకమైనది. సంఘములో సంఘస్థులతో మన తోటి సహోదరులతో చూపించే ప్రేమ అది ప్రత్యేకమైనది. అంటే మనం సాటి మనిషి పట్ల చూపించిన ప్రేమ లాంటిది కాదు, అంతకంటే ఉన్నతమైనది, ఆదరణ కలిగింది అలాంటి ప్రేమను మనం చూపించాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకంటే వారి పట్ల క్రీస్తు చూపిన ప్రేమను ఆధారం చేసుకున్నటువంటి ప్రేమ అది. ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించినాడో మనం ఇతరులను ఆ విధంగా ప్రేమించాలి. అది అందుకనే ఆయనను క్రీస్తు చూపిన ప్రేమను ఆధారం చేసుకున్న ప్రేమ. కేవలం మనం విశ్వాసంగా ఉండి మనలను మనం ప్రేమించుకున్నట్టే సాటి విశ్వాసం ప్రేమిస్తే అది సరిపోదు, సరిపోదు. చూసిరా, దేవుని ఆజ్ఞ ఎలాంటిదంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, ఆ ప్రేమ ఇతరుల మీద చూపిస్తే అది సరిపోదు. అంతకంటే, ఎందుకంటే యేసు క్రీస్తు వారు మనల్ని ఏ విధంగా ప్రేమించినాడంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించినాడు, అంతవరకు ప్రేమించినాడు, పరిపూర్ణంగా సంపూర్ణంగా మనసారా తన తాను ప్రాణం దారబోసి ఎంతగా ప్రేమించాడు. కాబట్టి ఆ విధంగా మనం ప్రేమించేవారంగా ఉండాలి. కాబట్టి ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమింపవలను అనే ఆజ్ఞ మనము ఆయన వలన పొంది ఉన్నాము అని 1 యోహాను 4:21 మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా మనము ఆయనను అంతగా ప్రేమించడం ద్వారా ఏం కలుగుతుందో రెండు మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. ఇంతగా, అందుకని మనం చూసినా కదా ఆయన మనని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. మనం చూసుకున్న మాకు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నానంటే, ఇంతగా మనం కనుక ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. రెండవదిగా ఇదే 8:21 మనలను ఆస్తికర్తలనుగా చేస్తాడు, ఆస్తికర్తలను. తర్వాత 91:14 శ్రమల నుండి తప్పిస్తాడు, నీవు నన్ను ప్రేమించున్నావు కనుక నేను నిన్ను తప్పించున్నా అంటాడు, శ్రమల నుండి తప్పిస్తాడు. యాకోబుపత్రిక 1:12 జీవ కిరీటము పొందుతాం. చూసిరా ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో ఆయనను మనము అంతగా మనం ప్రేమించడం ద్వారా మనము పొందేటువంటి మేలులు. ఇంకే ఒక దగ్గర రాయబడింది,
కొరింత రాసిన మొదటి పత్రిక 2:9 కంటికి కనబడనివి చెవికి వినబడనివి హృదయానికి గోచరం కానటువంటి అర్థంగాన్ని మేళ్ళు మన కొరకు ఉన్నాయి. తర్వాత చూస్తే రోమ పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేల్కొలుగుటకై సమకూడి జరుగుతున్నవి అని రాయబడింది. ఆయన మనం ప్రేమిస్తే ఆయన ప్రేమించేటువంటి మనం దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము నీకేం జరుగుతుందో అది మేలుకే జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎంతో ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నావు అనుకుంటున్నావు ఈ పరిస్థితి అనేది బట్టి, కానీ అది దేవుడు మేలుకే అని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి యాకోబుపత్రిక 2:5 తన మహిమగల రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. యాకోబుపత్రిక 2:5 చూడండి, యాకోబుపత్రిక 2:5 చూస్తే ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యాకోబుపత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఒకవేళ ఈ లోకంలో మనము దరిద్రులుగానే ఉండవచ్చు, పేదవారిగానే ఉండవచ్చు, విద్య లేని వారంగానే ఉండవచ్చు, ఇంకా బలహీనులుగానే ఉండవచ్చు, త్రోసివేయబడిన వారంగానే ఉండవచ్చు, తృణీకరింపబడిన వారంగానే ఉండవచ్చు, కానీ విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా ఉంటే దేవుడు తను ప్రేమించే వారికి ఏం చేస్తున్నాడు? రాజ్యాన్ని, తన రాజ్యాన్ని, తన మహిమగల రాజ్యాన్ని ఇస్తుంటున్నాడు. కాబట్టి ప్రేమడి వాళ్ళారా, నేటి నుండి అయినా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ విధంగా ప్రేమించి ఈ సత్ఫలితాలన్నీ పొందుదుముగాక. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్.